విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో సీఎం కి ధన్యవాదాలు తెలుపుతూ దుర్గగుడి పాలక మండలి ప్రత్యేక ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పైల సోమినాయుడు దుర్గగుడి ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు 90 కోట్ల రూపాయలు అవుతుందని ప్రభుత్వానికి నివేదిక పంపామని దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం 70 ప్రకటించనుందని తెలిపారు. దీంతో త్వరితగతిన పనులను ప్రారంభిస్తామని అన్నారు. జనవరి 5 నుండి 9 వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుందని భవానీ భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. चरत्र अनेक मंद मुख्यमंत्री राष्ट्र ने परपाल वाली अम्मवारी यानी सीजेएफ रूप में गवर्नमेंट डबू चूस तप भक्त दृष्टि यानी आ रक अम्मवारी या श्री दुर्गा मल्लेश्वर स्वामी देवालय अभिवृद्धि दृष्टि में ये मुख्यमंत्री गारू प्रभुत् रूप इच्छे नकल ले मरी गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु अक्टोबर 21 अम्मवारी पट वस्त्र संप्रदाय सदर्भ मर अब आयन इनकी अम्मवार आलया अभिवृद्धि कोसम अभिवृद्धि इंका बरगा भक्त मौलिक सदपाया आ रखने कावास रीत भक्त इबंध पड़क अम्मवर गुड़ प्रकट प्राता अभी आज इंका यह रकम प्रमादाले जरक चर्यूर इनको नष्ट रहा दाँड निवार उद्देश्य तो गौरव मुख्यमंत्री गार आ रोजना 70 कोटि रूपये प्रभुत्वं देवालय की दुस्कृति सदर्भ में मुख्यमंत्री गार रोजन मैं बोर्ड मीटिंग धन्यवाद तीर्मा चयन जी దేవస్థాన అభివృద్ధి పనుల నిమిత్తం 30 కోట్లు మంజూరు చేయడం మాకు మా సిబ్బందికి అదే విధంగా కర్మకర్తల అందరికీ చాలా ప్రజలందరికీ కూడా సంతృప్తిదాయకం. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా అమ్మవారి ఆలయానికి నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు. 70 కోట్లు మంజూరు చేయడం అనేది కూడా చాలా మంజూరు చేయడం అనేది దేవస్థాన అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వం వారికి మేము శివాలయం పునర్నిర్మాణం కానీ అదేవిధంగా మండపం ఎక్స్టెన్షన్ ప్రసాదం బోర్డు అన్నదాన భవనము అదేవిధంగా కేశకన్న శాల నిర్మాణము దుర్గాఘట్లు అన్నిటి కలిపి అదేవిధంగా కొండ రీవిట్మెంట్కి వాటి పర్పస్ కూడా ఒక మొత్తం కలిపి 95 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి ఇస్తానని కూడా ప్రకటించడం కూడా జరిగింది. త్వరలో నిధులు కూడా వస్తాయి. మేము ముందుగా ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ అవన్నీ కూడా ప్రభుత్వాన్ని పంపించి అక్కడి నుంచి అనుమతులు తీసుకొని ప్రారంభం చేయడానికి కూడా చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా గవర్నమెంట్లో కూడా వెళ్ళిపోయి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకించి మా కోర్టు సిబ్బంది అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రాబోయే దసరా భావనాధ్యక్ష ఉత్సవాలు ఏ విధంగా అయితే రాబోతున్న 5 నుంచి 9వ తారీఖు వరకు గత నెల 26వ తారీఖున గవర్నర్ కలెక్టర్ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ అందరితో. దాంట్లో అయితే దసరాలో